యహోవా సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యము నూతన పరచము అంటే సంవత్సరాలు జరిగే కొద్దీ దేవుని కార్యాలు ఏం కావాలంటండి నూతన పరచబడాలి క్రొత్తగా జరగాలి అందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మరి ఈ క్రొత్త సంవత్సరంలో నా కుటుంబము నా యొక్క జీవితం మరి మంచిగా ఉండాలని ఎంతమంది కోరుకుంటున్నారండి ఇందులో సందేహం ఏముంది అందరం కోరుకుంటాం కదా ఖచ్చితంగా కోరుకోవాల్సిందే అలానే ఈ సంవత్సరం నాలుగు కోరికలు మనం కోరుకుందాం ఈ సంవత్సరం ఈ పాతయే కొత్త ఏం కాదు ఒక నాలుగు పాత విషయాలు మనం జ్ఞాపకం చేసుకొని కొంచెం ఈ సంవత్సరం మనం బాగుపడాలి బాగుపడాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది అందులో సందేహం లేదు కాబట్టి ఈ నాలుగు విషయాల్లో మనం బాగుపడదాము ఒకటి ఏంటంటే ప్రియా దేవుని బిడ్డలారా సంపూర్ణ భక్తిలో బాగుపడాలి ఏంటి చెప్పండి సంపూర్ణ భక్తి అసలు మనం భక్తి చేస్తుంది ఎందుకు మనం చేసే పనిలో బాగు లేకపోతే మనకు ఉపయోగం లేదు కదా ఒక ఉద్యోగం చేస్తున్నాము దాంట్లో పరిపూర్ణంగా చేస్తే మనకు ఆశీర్వాదం ఒక పని పొనం పనికి వెళ్తున్నారనుకోండి దాంట్లో సక్రమంగా చేస్తే ఆశీర్వాదం ఇట్లా ఏదైనా సరే ఒక అలానే భక్తిలో కూడా మనము సంపూర్ణ భక్తి కలిగి ఉండటానికి మనం బాగుపడాలని ఆశపడతాం ప్రభువా ఈ సంవత్సరం నేను సంపూర్ణ భక్తి కలిగి ఉండ ఏదో ఎంతకాలమో అరాకొరగా భక్తి చేశాను ఎక్కడి నుండి అట్లా కాదయ్యా సంపూర్ణ భక్తి చేయాలి అని మనం దేవుని దగ్గర ఒక కోరిక కోరదాం రెండవది ఏంటంటే మాన్యత కలిగి ఉంటానికి కూడా కోరదాం ఏంటి చెప్పండి మాన్యత మాన్యత అంటే పరిశుద్ధత ఎవరికి మాత్రం ఉండదండి నేను పరిశుద్ధంగా ఉండాలని ప్రతి మనిషికి ఉంటుంది కానీ అపరిశుద్ధుడైన సాధానే ఏదో రకంగా ప్రేరేపణ చేసి మన పరిశుద్ధతను దొంగిలించడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు నోరు తొందరపాటు కలిగి ఏదైనా వ్యర్థమైన మాటలు మాట్లాడటము ఇక ఒక ద్వారా అట్లాంటి ఏదో ఒకటి చేసి మన పరిశుద్ధతను దొంగించడమే సాతాను యొక్క పని కాబట్టి దేవుని కార్యం ఈ సంవత్సరం మనలో పరచబడి నేను మాన్యత కలిగి జీవించాలి అని ఒక మంచి కోరిక కోరదాం దేవుని దగ్గర దాని కొరకు ఒక ఆలోచన కలిగి ఉందాం మూడవదిగా చూస్తే నెమ్మదిగా ఉండాలి ఏంటి చెప్పండి నెమ్మదిగా అంటే పీస్ఫుల్గా హ్యాపీగా ఎలాంటి టెన్షన్ లేకుండా టెన్షన్ లేకుండా ఉండాలని అందరికీ ఉంటుంది కానీ ఉండి ఉండి వచ్చి టెన్షన్ ఎట్లు ఎటు ఎటువైపు నుంచి వచ్చిందో మనకు తెలియదు అప్పుడు దాకా ప్రశాంతంగా ఉన్నటువంటి మనము ఉండి ఉండి టెన్షన్ గురయ్యి ఆందోళన పడతాము రకరకాల భయాలు కలుగుతూ ఉంటాయి కనుక మనిషి నెమ్మదిగా ఉండాలనే కోరుకోవాలి కోరుకుంటాడు కూడా అందుకోసం ఎంతో ప్రయత్నం కూడా చేస్తాడు మూడవది ఏంటంటే నెమ్మది ఉండటానికి మనం దేవుని దగ్గర కోరిక కోరదాం నాలుగవది చివరిది ఏంటంటే సుఖముగా బ్రతకటం ఏంటి చెప్పండి సుఖముగా బ్రతకటం ఇప్పుడు అందరూ కూడా సుఖంగా బ్రతకాలని కోరుకుంటారా లేదండి ఖచ్చితంగా కోరుకుంటారు ఈ నాలుగు ఎలా మనం కలిగి ఉంటాం అని కొంచెం మనం బైబిల్లో పరిశీలన చేద్దాం పిల్లారా ఒకసారి చూడండి యోగు గ్రంథము మూడో అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన కదవండి ఈ నాలుగు విషయాలు మనం అర్థం చేసుకొని సంపూర్ణ భక్తి మాన్యత నెమ్మది సుఖమైన బ్రతుకు మనం కలిగి ఉండటానికి ఏమి చేయాలో మనం ముందుకు దానికి ముందు రెండు మూడు విషయాలు తెలుసుకుందాం చదవండి యోగు మూడు ఇరవై ఆరు నాకు నెమ్మది లేదు చాలు అందరూ చెప్పండి నాకు నెమ్మది లేదు సుఖము లేదు యోబు అంటున్నాడు ఈ మాట ఏమంటున్నాడు నాకు నెమ్మది లేదు సుఖము లేదు ఈ మాట ఎంతమందికి వర్తించింది అంటే సహజంగా ప్రతి మనిషికి వర్తించింది నాకు కూడా నెమ్మది లేదు సుఖం లేదు మిమ్మల్ని మీరు కూడా జీవితాడు గొప్ప భక్తుడు యోబు ఆయన అంటున్నాడు నాకు నెమ్మది లేదు సుఖము లేదు దేవుడేవో మీరు నెమ్మదిగా బ్రతకాలి సుఖమైన బతుకు జీవించాలి అని కోరుతూ ఉన్నాడు యోబుకొచ్చిన కష్టాల్లో యోబుకు వచ్చిన నష్టాల్లో ఆయన ఒక నెమ్మది కోల్పోయినట్లుగా తను చెప్పేటువంటి సాక్ష్యం చూస్తున్నాడు కాబట్టి మనం యోబు అంటున్నాడు ఏమంటున్నాడంటే నాకు ఏమీ లేదంటున్నాడు నెమ్మది లేదు సుఖం లేదు అనగానే మన కోపం వచ్చింది ఏందయ్యా యోబు నాకుంద నెమ్మదే అయితే మాకు ఉందా నెమ్మది చెప్పు నువ్వు అక్కడ ఏం ఫీల్ అవుతున్నావని మనం అనుకుంటా ఉంటాం మానవ జీవితంలో ఇవన్నీ సహజమే అయితే దేవుడేమని కోరుతున్నాడంటే మీరు అలా ఉండటానికి వీలు లేదు మీరు నెమ్మది కలిగి ఉండాలి మీ బ్రతుకు సుఖంగా ఉండాలి అని ఆయన కోరుతూ ఉన్నాడు మరొక వాక్య భాగం చూడండి నూట పంతొమ్మిదో కీర్తన యాభయో చరణం చదవండి నూట పంతొమ్మిదో కిరతన యాభయో చరణం నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది రైట్ దేవుని వాక్యము మనకి నెమ్మదిని ఇస్తుంది కనుక నెమ్మది కావాల్సిందే ఎవరికైనా సరే మరొక వాక్య భాగం నూట ఇరవై రెండవ కీర్తన ఏడవ చరణం నూట ఇరవై రెండవ కీర్తన ఏడవ చరణం నీ ప్రాకారములలో ఆ చూడండి దేవుని బిడల కుటుంబాల్లో ప్రాకారాల్లో అంటే ఇంటి చుట్టూ కూడా ఏముండాలంట నెమ్మది ఉండాలండి ఇరుగు పొరుగు వారితో మంచి లేకుండా నెమ్మది లేకుండా పోతే మనం ప్రశాంతంగా జీవించగలమా జీవించలేం కనుక మనకే కాదు నెమ్మది మన మనసులోనే కాదు నెమ్మది మనకే కాదు నెమ్మది మన ఇంటి చుట్టూ కూడా ఏముండాలి నెమ్మది ఉండాలి అందుకంటారు తెలుగులో ఒక పెద్దోళ్ళు ఏంటి ఏమంటారు అంటే ఇరుగు చల్లన పొరుగు చల్లన అంటూ అంటే అంతటితో మంచి బాగుండాలి నెమ్మదిగా ఉండాలని కాబట్టి గృహాలకు కూడా మన సరిహద్దుల్లో కూడా నెమ్మది చాలా అవసరము లోకాసు వార్త పదహారవ అధ్యాయం ఇరవై ఏదో వచనం లోకాసు వార్త పదహారో అధ్యాయం ఇరవై ఏదో వచనం అందుకు అందుకు అబ్రహాము కుమారుడా నీవు నీ జీవితకాలం మందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించుతివి అలాగుననే లాజరు కష్టం అనుభవించినని జ్ఞాపకం చేసుకున్నాము ఇప్పుడైతే వాడు ఇక్కడ దేవునికి ఇష్టవుతున్నా చెప్పండి వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు భూలోకంలోనే కాదు నెమ్మది అక్కడ కూడా కావాలి నెమ్మది ఎక్కడ మనం వెళ్ళబోయే పరలోకంలో అక్కడ నెమ్మది కలిగి ఉండాలంటే లాజర్ ఏం చేశారంట ఈ లోకంలో సుఖాలున్నా లేకపోయినా అక్కడ అక్కడ కూడా నెమ్మది చాలా అవసరం అండి కాబట్టి టోటల్గా నెమ్మది అనేది దేవుని బిడ్డలకు చాలా ముఖ్యమే ఇక్కడ నెమ్మది కావాల్సిందే అక్కడికి వెళ్ళినా కూడా నెమ్మది కావాలి తర్వాత ప్రసంగి గ్రంథం చూడండి ఇప్పుడు నెమ్మది ఎలా అవసరమో ఏంటంటే కొన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఇప్పుడు సుఖం గురించి చూడండి ప్రసంగి గ్రంథం మూడో అధ్యాయం పన్నెండవ వచ్చిన చదవండి ప్రసంగి మూడో పన్నెండో కావున సంతోషముగా నుండుట కంటేను తన బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటెను శ్రేష్టమైనది ఏది కూడా నరులకు లేదని తేల్చేయడండి ఏంటంట అదేమో నెమ్మదికి ఇది ఏంటంట బ్రతుకు సుఖముగా ఉండటం అంట ఇక అంతకన్నా మనిషికి శ్రేష్టమంది ఏది లేదంటండి ఒక మనిషి జీవితంలో శ్రేష్ఠమంది ఏది అంటే బ్రతుకు ఎలా ఉండాలి సుఖంగా ఉండాలి ఇక సుఖం లేకపోతే డబ్బు ఉండేవి బంగారం ఉండేమి పదిహేను అంతస్తుల బిల్డింగ్ ఉండేమి అందసంధాలు ఉంటే మాత్రమేమండి సుఖం లేదు బ్రతుకు కాబట్టి బ్రతుకు సుఖము చాలా ముఖ్యమైంది అది శ్రేష్టమైందని మహాజ్ఞాని చెబుతూ ఉన్నాడు సామితుల గ్రంథం మూడో అధ్యాయం ఇరవై నాలుగవ వచనం సామెతలు మూడు ఇరవై నాలుగు ఆకస్మికముగా భయము కలుగునప్పుడు దుర్మార్గులకు నాశనము వచ్చినప్పుడు నీవు భయపడవద్దు ఇహోవా నీకు ఆధారమగును నీ కాలు చిక్కుబడకుండా ఆయన నిన్ను కాపాడును అమ్మ మూడు ఇరవై నాలుగు చదివింది పండుకొన్నప్పుడు నీవు భయపడవు నీవు పరుండి సుఖముగా అందరూ చెప్పండి నీవు పరుండి సుఖముగా నిద్రించదవో బ్రతుకులో మనం పరున్నప్పుడు ఎలాంటి నిద్ర కావాలంట సుఖమైన నిద్ర అంటే సుఖము అనేది మనిషికి దేవుడు నిర్ణయించింది బ్రతుకు సుఖంగా లేకపోతే అది దేవుని చిత్తం కాదు అందరు కూడా సుఖమైనటువంటి జీవితాన్ని గడపాలి పడుకున్నప్పుడు మంచిగా నిద్ర పట్టకపోతే ఏం ఆరోగ్యం అండి కొంతమందికి నిద్ర పట్టదు సరిగ్గా కానీ దేవుడు ఏమంటాడు నీవు పరుండి సుఖముగా చదవండి అన్నమాట నీవు పరుండి సుఖముగా అంటే దేవుడు మనల్ని ఏం కోరుకుంటున్నాడు మన సుఖాన్ని కోరుకుంటున్నాడు మనం సుఖంగా నిద్రపోవాలని కోరుకుంటున్నాడు మనం ఆందోళన పడుతూ నిద్ర పట్టగా లేచి కూర్చొని అప్పుడు దేవ స్తోత్రం అంటాం కాదు వాళ్ళని పేరుకు వచ్చి దేవునికి స్తోత్రం చెప్పాలి అంతే కదండి అది చెప్పకుండా నిద్రపట్ట మిడల్గాడు కూర్చుని రాత్రి రాత్రి తెల్లవారు నేను ప్రార్థన చేస్తానని ఉన్నాయా ఉన్నానని అంటే ప్రయోజనం ఏముంది నువ్వు వాళ్ళని పేరుకు వచ్చి ప్రార్థన చేయాలి కదా నిద్ర కాదు నీవు పరుణ్ణి సుఖముగా నిద్రించదు అని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు మరొక వాక్య విభాగం చూడండి లూకాసు వార్త ఏడో అధ్యాయము ఇరవై ఐదో వచనం లోకా ఏడు ఇరవై ఐదు మీరేమి చూడ వెళ్లి సన్నపు సన్నపు బట్టలు ధరించుకున్న వాణినా ఇదిగో ప్రశస్త వస్త్రములు ధరించుకొని సుఖముగా జీవించు వారు రాజగృహములలో ఉందరు చూడండి సుఖంగా జీవించు వాళ్ళు ఎక్కడుంటారు అంటండి రాజగృహాల్లో అంటే సుఖము అనేది దేవుడు ఎవరికి చెప్పాడంట అది రాజగృహాల్లో ఉంటుంది కానీ అదే సుఖాన్ని దేవుని బిడల్లో కుటుంబాల్లో ఉండాలని దేవుడు కోరుతున్నాడు అంటే ఎక్కడ సుఖముంటే అదే రాజగృహము దేవునికి స్తోత్రం కలుగునగాక మన ఇల్లు పూరిళ్ళైనా అయినా మంచి డాబా అయినా మన ఇంట్లో మనం సుఖంగా హ్యాపీగా ఉంటే అది రాజగృహముతో సమానము గట్టిగా చప్పట్లు కొట్టండి హాలేలో దేవుడు అంటున్నాడు మీరు మీ రాజగృహములో ఏముంటుందంటే సుఖముంటుంది కనుక ఈ చదివినటువంటి వాకి భాగాలు చూస్తే నెమ్మది దేవుడు అందరికి ఇవ్వాలని కోరుతున్నాడు తర్వాత సుఖాన్ని కూడా అందరికి ఇవ్వాలని కోరుతూ ఉన్నాడు నెమ్మది సుఖం ఇవి చాలా ముఖ్యమైనవి అయితే ప్రిల్లారా ఇప్పుడు అపోస్తులైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక రండి ఇప్పుడు మన వాక్య భాగానికి వెళ్దాం తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం చదవండి మొదటి రెండు మూడు వచనాలు మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్థుతులను చేయవలనని ఇప్పుడు చూడండి ఇప్పుడు బాగా ఆలోకించండి ఈ నాలుగు విషయాలు సంపూర్ణ భక్తి దేవుడు కోరుతున్నాడు మాన్యత అంటే పరిశుద్ధత కోరుతున్నాడు తర్వాత నెమ్మదిగా ఉండాలని తర్వాత సుఖముగా మన బ్రతుకు ఉండాలని దేవుడు కోరుతున్నాడు ఈ నాలుగిటికి చేయవలసిన పనిలా నాలుగే నాలుగు విషయాలు చెబుతున్నాడు మనలో సంపూర్ణ భక్తి పెరగాలంటే నాలుగు చేయాలి ఏమిటంటే ప్రియుల ఏం చెప్పాడు నాలుగు ఒకటి విజ్ఞాపన చేయమన్నాడు రెండు ప్రార్థన చేయమన్నాడు మూడు యాచన చేయమన్నాడు నాలుగు కృతజ్ఞత స్థుతులు చెల్లించమన్నాడు ఈ నాలుగు మనం చేస్తే మన భక్తి సంపూర్ణంగా ఉంటుంది పరిశుద్ధత పెరుగుతుంది నెమ్మదిగా జీవిస్తాము సుఖముగా బ్రతుకు బాగా ఉంటుంది ఇప్పుడు దేవుడు చెప్పేటువంటి ఆ భక్తి కానీ నెమ్మది కానీ కానీ ఎక్కడ ఉన్నాయంటే ఇదిగో ఈ నాలుగు విషయాల్లో ఉన్నాయి ఈ నాలుగు విషయాల్లో మరి పోని సంవత్సరంలో మీరు ఈ నాలుగు విషయాల్లో పాల్గొన్నారా ఈ నాలుగు విషయాల్లో దేవునితో సహవాసం ఎట్లా ఉంది అని మీరు కొంచెం పరిశీలన చేసుకోండి దేవుడు స్పష్టంగా చెప్పాడు నీ బ్రతుకు సుఖంగా ఉండాలంటే నెమ్మదిగా ఉండాలంటే నువ్వు ప్రార్థన చేయాలి విజ్ఞాపన చేయాలి యాచన చేయాలి స్థుతులు చెల్లించాలి ఈ నాలుగు జరిగినప్పుడు కంపల్సరీగా నీ వద్దన్న నీ బ్రతుకు సుఖంగా ఉంటుంది ఇది దేవుడు చెప్పినటువంటి యొక్క సత్యం మన బ్రతుకు సుఖంగా ఉండటానికి మన ఉదయాన్నే లేచి తేనే నిమ్మరసం దాగితే ఉండదు లేకపోతే మూడు కిలోమీటర్లు పరిగెత్తితే నెమ్మది సుఖం ఉండదు దేవుని సన్నిధిలో నీవు మోకాలు నీ ప్రార్థన చేయగలిగితే నీవు మోకాలు నీ విజ్ఞాపన చేయగలిగితే నీవు యాచించగలిగితే ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించగలిగితేనే నీ బ్రతుకు ఎట్లా ఉంటుందంటే నెమ్మదిగా ఉంటుంది హ్యాపీగా జీవిస్తాం బ్రతుకు సుఖంగా ఉంటుంది ఇప్పుడు ఈ నాలుగు ఏమైనా కష్టమైన పనులు చెప్పండి ఒకటి ఏంటి మొ మొట్టమొదటి ఏంటి విజ్ఞాపన విజ్ఞాపన అంటే సంఘానికి వచ్చి అందరి కొరకు కొన్ని అంశాల కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం అది విజ్ఞాపన అంటారు యోబు తన స్నేహితుల కోసం విజ్ఞాపన చేస్తే యోబుకు మేలు కలిగిందంట యోగుకు స్వస్థత వచ్చిందంట కాబట్టి విజ్ఞాపన చేయటం ఏమన్నా కష్టమా మరి మనకి బుధవారం శనివారం విజ్ఞాపనం జరుగుతున్నాయి మీరు ఎందుకు రావట్లేదు అంటే మీరు నెమ్మదిగా ఉండాలని కోరుకోవటం లేదా మీ బ్రతుకు సుఖంగా ఉండాలని కోరుకోవటం లేదా మీ భక్తి సంపూర్ణంగా ఉండాలని కోరుకోవటం లేదా మీలో పరిశుద్ధత పెరగాలని కోరుకోవటం లేదా మరి కోరుకోపోతేనే కదా ఆ దేవుని యొక్క మందిరానికి రాంది దేవుడు చెప్పాడు నువ్వు సక్రంగా విజ్ఞాపన చేయి నువ్వు దీవించబడతావు నెమ్మది కలుగుతుంది ఒక మంచి సూత్రం చెప్పాడు ప్రభువర్త ఆ సూత్రాలు మర్చిపోయి మనకు ఈ నాలుగిటి ఈ నాలుగిటి ద్వారా కాకుండా సంతోషాన్ని సుఖాన్ని నెమ్మది పొందాలనుకోవటము అది దేవుని దృష్టిలో వెరితనమే ఇందాకన్నాను కదా లాజర్ ఏం చేశాడంట వాడైతే ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు నీవైతే మీద బాగా సుఖం అనుభవించావు దేవుడు లేని సుఖం అనుభవించాడు ధనవంతుడు దేవుడు ఏమంటున్నాడు నేనే మీకు జరుగుతున్నాను మీరు సుఖంగా ఉండండి మీరు విజ్ఞాపన చేస్తే మీ సుఖం పెరుగుతుంది మీరు విజ్ఞాపన చేస్తే మీరు నెమ్మదిగా జీవిస్తారు ఎంత గొప్ప ఇదో కదండి దీవునే కదా అది దానికి మనం కష్టపడాల్సిన పని లేదు కనీస కరెక్ట్గా జరిగేది గంటే బుధవారం ఒక గంట జరుగుద్ది సాయంకాలం శనివారం ఒక గంట ఈ గంట కూడా దేవుని సన్నిధిలో గడపలేకపోతున్నామంటే మనం ఎంత గొప్పవాళ్ళమో ఆలోచన చేసుకోవాలి మన గొప్పతనం అంతా చాటాలి బయట వాళ్ళకి ఏమండే మా మందిరంలో కొన్ని సంవత్సరాల నుండి గంట సేపు విజ్ఞాపన చేస్తారు నేను ఒక్కరోజు కూడా పాల్గొన్నాను చూసారా అది నా గొప్పతనం అని మనం చెప్పుకోవచ్చు చక్కగా గారు పాప ఎంత అక్కడికి వచ్చి మోకలేని ప్రార్థన చేస్తామని మేము మాత్రం అటు ఇటు తిరుగుతూ ఉంటాం కానీ మేము అసలు లెక్క కూడా చేయము ఇది నా గ్రేట్ ఇది నా గొప్పతనం అని అనుకోవద్దండి ఆలోచన చేయండి మీరు ఎందుకు మీరు గుండి మీద చేసుకొని చెప్పండి మీ కుటుంబాల నెమ్మది ఉందా సుఖం ఉందా ఎందుకు లేదు ఇందుకే విజ్ఞాపన చేయక ప్రార్థన చేయక కృతజ్ఞతాస్తు చెల్లించక యాచన చేయక ఆలోచన చేయండి ఒకసారి చూడండి కీర్తన గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం రెండో వచ్చిన చూడండి ఇరవై ఎనిమిది రెండు కీర్తన దేవునికి స్తోత్రం భక్తులు ప్రార్థన చేస్తున్నాడు ఏమని నా విజ్ఞాపన ధ్వని ఎందుకు మన విజ్ఞాపనం చేయాలంటే విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆ విజ్ఞాపన ధ్వని ఆలకిస్తాడంట స్తోత్రం గాక అలెలుయ్యా మనము మందిరానికి వచ్చి చేసేటువంటి విజ్ఞాపన ధ్వని దేవుడు ఆలకిస్తాడండి ఆయన ఆలకించినప్పుడు నీ ఇంట్లో నెమ్మది కలుగుతుంది స్తోత్రం చెప్పండి గట్టిగా ఆయన ఆలకించినప్పుడు నీ బ్రతుకు సుఖంగా ఉంటుంది గట్టిగా స్తోత్రం చెప్పండి హలే మన నెమ్మదిని మన సుఖాన్ని మనమే చేతులారా పోగొట్టుకుంటున్నాం అని వాక్యాన్ని బట్టి నమ్మక తప్పదు మందిరానికి రావాలి ప్రార్థన చేయాలి విజ్ఞాపంలో పాల్గొనాలి అలా జరుగుతూ ఉన్నప్పుడు లేదులేండి నాకు మందిరానికి వచ్చే అంత టైం లేదు కదా నేను కనీసం ఇంటి దగ్గర గంట కూర్చుని విజ్ఞాపన చేస్తానన్నారా వందనాలు చక్కగా చేయండి ఎక్కడైనా చేసినా ఒకటే మంచిదే చేయండి మాకు మందిరానికి కరెక్ట్గా అసలు టైం లేదండి మేము చాలా ఫైల్స్ మీ సంతకాలు పెట్టాలి లేకపోతే మాకు చాలా బిజీ అసలు టైం నాలుగు గంటలు మాకు లేదు అనుకున్న వాళ్ళు ఉంటే మేము ఇంటి దగ్గర ఉండి చేస్తాను చక్కగా చేయండి ఇబ్బంది ఏమి ఎక్కడైనా సరే మీరు విజ్ఞాపన చేయాలి విజ్ఞాపనం చేస్తే నీ కుటుంబం బాగుపడుతుంది విజ్ఞాపనం చేస్తే నువ్వు నెమ్మదిగా జీవిస్తావు విజ్ఞాపన చేస్తే నీ బ్రతుకు సుఖంగా ఉంటుంది ప్రియా దేవుని బిడ్డలారా మరొక వాక్య భాగం చూడండి ఎస్తేరు ఏడవ అధ్యాయం రెండవ వచనం త్వర తొరగలి రాజు ఎస్తేరు రాణి నీ విజ్ఞాపన ఏమిటి అది నీకు అనుగ్రహించబడిన స్థాలండి అండి రాజు అంటున్నాడు ఎస్తేరు రాణి నీ విజ్ఞాపన ఏమిటి అది నీకు అనుగ్రహించబడును ఎస్తేరుకు ఒక విజ్ఞాపనంతో రాజు దగ్గరికి వచ్చిందండి వస్తే ఏమంటున్నాడు రాజు ఆ ఓ ఎస్తేరు రాణి నీ విజ్ఞాపన ఏమిటి అది నీకు అనుగ్రహించబడుతుంది ఆ రాజే అహేశ్వర అనేటువంటి ఆ రాజే విజ్ఞాపన చేస్తే అనుగ్రహించే వాడైతే రాజుల రాజు అనే ఏసు క్రీస్తు ప్రభు వారు నీవు నేను విజ్ఞాపనం చేస్తే మనకు ఎందుకు అనుగ్రహించాడో గట్టిగా స్తోత్రం చెప్పండి హాలేలుయా ఈ విజ్ఞాపనం చేయకే మనం అనేక మన ఆశ్రతులు కోల్పోతున్నాం ఆ రాజు అంటాడు నీకేం కావాలి అనుగ్రహించబడుతున్న రాజ్యంలో సగం కావాలా తీసుకోపో అంటున్నాడు ఆయన మనం ప్రార్థన చేస్తే దేవుడు నీకు సగం పరలోకం కావాలా తీసుకో అంటాడు అంతే ఖచ్చితం అండి నాకు పరలోకం సగం వద్దులే కానీ ఒక మూల స్థానం ఈ ప్రవ్వు అంటే చాలు అదే కదండి దేవునికి స్తోత్రం కలుగునగా కలలు యో విజ్ఞాపన దేవుడు ఆలకించి మనకు దేని కొరకు మనం విజ్ఞాపన చేస్తున్నామో దానిని దేవుడు ఏం చేస్తాడంట అనుగ్రహిస్తాడు దేవునికి మహిమ కలగాలి మన ద్వారా కాబట్టి అదేవిధంగా మరొక వాక్య భాగం కూడా చూడండి కీర్తన గ్రంథము అరవై ఆరవ కీర్తన పంతొమ్మిదవ చరణం నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు ఆయన నా విజ్ఞాపన దేవుడు విజ్ఞాపన ఆలకిస్తాడు ఆలకించడండి ఇక్కడ భక్తుని యొక్క విజ్ఞాపన ఆలకించాడు ఇప్పుడు దేవుడు మనల్ని ఏం కోరుతున్నాడంటే అంటే విజ్ఞాపన మందిరంలో జరుగుతుంది కాబట్టి నీ వచ్చి ఆ గంటపాటు విజ్ఞాపన పాల్గొంటే నీ భక్తి పెరుగుతుంది పరిశుద్ధత పెరుగుతుంది నీవు నెమ్మదిగా జీవిస్తావు నీ బ్రతుకు సుఖంగా ఉంటుంది ఎందుకు నువ్వు విజ్ఞాపనం మానుకుంటావని దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉండగా ఈ నూతన సంవత్సరంలో ప్రియా దేవుని బిడ్డలారా నేను బాగుపడాలి కాబట్టి నేను ఒక తీర్మానం చేసుకుంటున్నా దేవుని మందిరానికి వస్తాను విజ్ఞాపన పాల్గొంటాను ఇన్ని రకాల ఆశీర్వాదాలు విజ్ఞాపనలో ఉండవి అంటే నేను ఎందుకు పోగొట్టుకోవాలని ఒక మంచి నీ హృదయంలో ఆలోచన వస్తే నీవు బహుగా దీవించబడతావు ప్రియ దేవుని బిడ్డ ఆలోచన చేయండి కాబట్టి విజ్ఞాపన అంత శ్రేష్టమైంది అందుకే మొట్టమొదటిగా విజ్ఞాపన చేయమని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు మరి సంవత్సరం అందరూ కూడా మరి జరిగేటువంటి విజ్ఞాపనలకు కూడుకోండి తప్పనిసరిగా రండి ప్రభువు మిమ్మల్ని బలపరుస్తాడు ప్రభువు మిమ్మల్ని దీవిస్తాడు ఒకవేళ ఈ విజ్ఞాపన దాకెందుకండి మేము అసలు ఆదివారమే పది గంటలకు అనేది మేము వచ్చేది పదకొండు తర్వాత అయితే ఇంత గొప్ప ఆదివారానికి మేము అంత విలువనిస్తాంటే ఆఫ్టర్ విజ్ఞాపం దేవుంది అనుకుంటే మీ ఇష్టం దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా గాక రెండవది ప్రార్థన ఏం చేయమంటున్నాడు ప్రార్థన చేయమంటున్నాడు ప్రా ఈ మనము రెండు వేల ఇరవై రెండు సంవత్సరం ప్రతిరోజు కూడా ప్రార్థన చేశారండి ప్రశ్న వేసుకుందాం నాకు నేను మీకు మీరు ఎవరికి వాళ్ళు వేసుకుందాం మూడు పూటల ఆహారంలో ఒక్క పూట పొరపాటున పొరపాటున మనం మర్చిపోయినటువంటి నేపథ్యం పోని సంవత్సరం ఏమైనా ఉందా జ్ఞాపకం చేసుకుంటే అది జరగని పని కదా మర్చిపోయామండి ఒక్క పూట టిఫిన్ చేయటం మర్చిపోయావా భోజనం చేయటం మర్చిపోయావా ఆదివారం వచ్చిందంటే ఆవు ఆవురు తింట మర్చిపోయావా మర్చిపోలే మరి ఎందుకు దేవుని ప్రార్థన మనం ఎందుకు వెనకేస్తున్నాం ఒకసారి చూడండి ఆ మొదటి రాజుల గ్రంథం పదిహేడు ఉద్యం ఇరవై రెండవ వచనం ఆ ఇరవై రెండవ వచనం యహోవా యహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి చనిపోయిన ఒక చిన్నవాణి కొరకు ఏలియా ప్రార్థన చేశాడండి ఏం జరిగింది ఆ ప్రార్థన ఆ పిల్లవాడిని బతికించింది దేవునికి స్తోత్రం కలుగునగా అలియా ప్రార్థన బ్రతికించే ప్రార్థన అండి బ్రతికించే ప్రార్థనను నువ్వెందుకు వెనకం చే వేస్తున్నావు నువ్వెందుకు ప్రార్థన చేయలేకపోతున్నావు నీ జీవితంలో ఒకవేళ నీవు ఆత్మీయంగా చనిపోయి ఉంటే ప్రార్థన నిన్ను లేవనెత్తుతుంది హెలుయా అంటే ఎంత గొప్ప శక్తినిస్తున్న చూడండి ప్రార్థన చనిపోయిన పిల్లవాడిని ఏలియా ప్రార్థన చేసినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా అద్భుతం జరిగింది ఆ పిల్లవాడు లేచాడు మన పరిచర్యలు కూడా గతంలో ఎన్నో ప్రార్థనలు దేవుడు ఆలకించి అద్భుతాలు చేస్తూ వచ్చాడు గట్టిగా చప్పట్లు కొట్టిన హాలేలవ్యా చాలా అద్భుతాలు చేసేసరికి దానికి మీరు కూడా సాక్షులు అంటే ప్రార్థనను మనం వెనకంచి వేయకూడదు ప్రార్థన చేయటం ద్వారా అద్భుతాలు చూస్తాం మరొక వాక్య భాగం చూడండి యాకోబు ఐదో అధ్యాయం పదిహేడో వచనం యాకోబు రాసిన పత్రిక ప్రతన మందలో ఐదో అధ్యాయం పదిహేడో వచనం ఏలియా చూడండి వర్షం పడద్దు అని ఏలియా ప్రార్థన చేస్తే ఏం జరిగింది వర్షం పడినా తర్వాత ప్రార్థన చేయమని మళ్ళీ ప్రార్థన చేసి వర్షం పడాలని వర్షం పడింది అంటే ఏంటి ప్రార్థన ఈ సృష్టిని కూడా శాసిస్తుంది స్తోత్రం కలుగునగాక మీకు బాగా గుర్తుందో లేదోనండి రెండు వేల పద్నాలుగో సంవత్సరం రెండు వేల పద్నాలుగు పదిహేను మన ఇక్కడ వైఎస్ఆర్ బొమ్మ దగ్గర మీటింగ్ జరిగినాయి అప్పుడు అందరు ఉన్నారు శాస్త్రి అంతా ఉన్నారు అప్పుడు రెండవ రోజు పెద్ద వర్షం గాలి వానం వర్షం అక్కడ వేసినటువంటి ఈ సెట్టింగ్ మొత్తం కూడా గాలికి భయంకరంగా కొట్టుకుంటా వర్షం ఇంకా రాల గాలి మొదలైంది పెద్ద వర్షం మీటింగ్ కాసెప్లు స్టార్ట్ కాబోతుంది అప్పుడు మన ప్రియ బిడ్డల సహోదరులు కొంతమంది ఉన్నారు మొత్తం కూడా స్టేజీ వెనకాలకు వచ్చి రౌండ్గా నిలబడి చేతిలో పట్టుకొని ప్రభువా ఈ రోజు రెండో రోజు వాక్యం పరిచయం జరగబోతుంది మీటింగ్ ఘనంగా జరగాలి కాబట్టి మొదటి రోజు బాగా జరిగించరయ్యా మరి వర్షం చూడబోతు భయంకరంగా రాబోతుంది ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అని అందరూ చేతిలో పట్టుకొని నేను ప్రార్థన చేయించు అక్కడ ఆ స్టేజీ వెనకాల నమ్మండి పిల్లలకి చుట్టూ ఘనపూర్లో వర్షం పడింది అతి భారీ వర్షం ఇటు మాటలో పడింది పేటలో వర్షం లేదు గట్టిగా చప్పటి కొట్టే లోయ్యా మనం వర్షం ఆపమని ప్రార్థన చేయాలా ప్రవ్వా మీటింగ్ జరుగుతుంది కొంచెం జ్ఞాపకం చేసుకోండి దేవుడు మన జ్ఞాపకం చేసుకుని ఆలోచించండి ఇప్పుడు చూడండి నిజంగా మన ప్రార్థన ఏం చేసింది సృష్టిని కూడా కొంచెం అట్లా ఆపింది ఆ రోజు ఘనంగా జరిగింది ప్రార్థన అంతేందుకు రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో కూడా మీకు గుర్తుందో లేదో రెండవ రోజు శుక్రవారం వచ్చింది ఆ రోజు వర్షం పడి అసలు భోజనాలు కూడా ఆపాలని పెద్ద వర్షం వచ్చింది ఆ రోజు వచ్చి సాహుడు కూడా నాకు ఫోన్ అయ్యా మరి మీటింగ్ జరుగుతుంది కదా మనం రమ్మంటారా లేదా అని ఇక్కడే మన మందులు అందరం ప్రార్థన చేసాము చేసాము లేదా చక్కగా చేసాము ఆ రోజు ఘనంగా ప్రార్థన కోవడం జరిగింది వర్షం ఇబ్బంది లేకుండా స్తోత్రం చెప్పండి గట్టి గాలిలుయ్యా ప్రార్థన మనం వెనకం చేయకూడదు వ్యక్తిగతంగా కానీ కుటుంబాల వారికి కానీ సంఘపక్షణ కానీ దేవుడు నీ జీవితంలో అద్భుతములు చేస్తాడండి గట్టిగా దానికల్లా ఒకే ఒక ఆయుధం ఏంటంటే ప్రార్థన కీర్తనలు ఇరవై ఒకటి రెండు చూడండి కీర్తన గ్రంథం ఇరవై ఒకటి రెండు అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన దేవునికి స్తోత్రం చూడండి పెదవుల్లో నుండి వచ్చేటువంటి ప్రార్థన దేవుడు ఏం చేస్తారంట మానక అంగీకరించే దేవుడు అబ్బా నీవు నోరు తెరవాలి కాని నీవు నోరు తెరిచి ప్రార్థన చెయ్యాలి గాని దేవుడు నీ ప్రార్థన ఆలకించి తీరతాడు నీకు సహాయం చేసి తీరతాడు అతని పెదవుల్లో నుండి వచ్చినటువంటి ప్రార్థన నీవు మానక అంగీకరించున్న అంటే మీరు బాగుపడటానికి మీరు ప్రార్థన చేయట్లేదండి నోరు తెరచి ప్రార్థన చేయండి ఈ అంశాలు పాటించండి విజ్ఞాపన చేయండి ప్రార్థన చేయండి నీ దేవుడు నీ పెదవుల్లో నుండి వచ్చినటువంటి ప్రార్థన మానక అంగీకరించి నీ కుటుంబాన్ని కడతాడో లేడో అద్భుతంగా దీవిస్తాడో లేడో ఈ సంవత్సరం ప్రత్యక్షంగా చూడండి ప్రియ దేవుని బిడ్డారు హేలు చెప్పండి కాబట్టి హలేలుయ్యా ఏదో బైబిల్ అంటే ఏదో నాలుగు మాటలు పెట్ట కథలు చెప్పేది కాదని బైబులు ఇది వాక్యం చెప్పేటువంటి సత్యం మీద ఇది దేవుడు రాయించిన పరిశుద్ధాత్మ రాయించినటువంటి మాటలు అండి ఇవి ఇవి నమ్మితే నువ్వు ప్రార్థన చేస్తావు ఎందుకు చేయట్లేదంటే నీకు భవిష్యత్తు నమ్మకం లేదేమో ఆ బైబిల్ దేవుంది బైబిల్ నమ్మితే అట్ట ఎవరన్నా వచ్చి ఏదైనా లేనిపోని విషయాలు చెప్తే నమ్మినంత విధంగా దేవుని వాక్యం నమ్మకపోతే ఎట్లా ప్రియ దేవుని బిడ్డ మిగతా మాటలేదు అయితే సాతానం బాగా నమ్ముతావు అబద్ధాలు చెప్పినా బాగా ముద్ర నిజమే నిజమే అనుకుంటావు దేవుని వాక్యము ఆకాశం భూమి గదించిపోయినా కూడా మారని దేవుని మాట నీతో మాట్లాడుతుంటే ఎందుకు నీలో విశ్వాసం రావడం లేదు ఎందుకు నీలో భక్తి పెరగటం లేదు ఎందుకు నీ భక్తి సంపూర్ణంగా జరగటం లేదు ఎందుకు నీలో పరిశుద్ధత రావటం లేదు ఎందుకు నీ బ్రతుకు నెమ్మది లేదు ఎందుకు నీ బ్రతుకు సుఖంగా లేదంటే నీవు ప్రార్థన చేయకే అని గ్రహించాలి ప్రియ దేవుని బిడ్డ సంవత్సరం ఆ లోపాన్ని సరి చేసుకుందాం ప్రతి ఒక్కరు కూడా మేమంటే తప్పదేట్టు సేవకులు మేము చచ్చినట్లు ప్రార్థన చేయాల్సిందే మీరు చేసిన చేయకపోయిన మీ అందరి గురించి మీ కుటుంబాల గురించి పేరు పేరు వస్తున్న మీ అందరి గురించి ప్రార్థన చేయాల్సిందే ప్రభు మాకు ఇచ్చిన భారం అది తప్పదు కానీ నీ వంతుగా నీవు అద్భుతములు చూడటానికి నీవు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలండి గుర్తుపెట్టుకోండి ఎవరు కూడా లక్ష్యంగా ఉండద్దు కాబట్టి రెండవది ప్రార్థన మూడవది ఏంటంట అక్కడ మూడవది చూస్తే యాచన కూడా చేయమన్నాడు యాచన యాచన అంటే ఏంది అర్థం యాచన అంటే అడుక్కోవటం భిక్షగాళ్ళు వచ్చి ఏం చేస్తారు అమ్మా ఒక ముద్దంటే అన్నం పెట్టమ్మా అనేవాళ్ళు ఈ ప్రతి కూడా మారిపోయింది ఫ్యాషన్ అసట్ ఎవరనే వాళ్ళు ఒక ఆయన అయితే మా ఇంటికి వెళ్ళి వచ్చి మో ఒక ముద్దు అన్నం పెట్టు గదుగుతాడు వచ్చి అమ్మవ్ కోరలేదా అన్నం పెడతారు అన్నం పెట్టిన అంటాడు గదువుతాడు మారిపోయింది అది బిక్స్ అది అడుక్కోవటం కాదు అది యాచన కాదు అంటే అసలు ఇదివరకు అసలైన యాచన అంటే రెండు చెట్టు పెట్టి బాబో ఒక ముద్దంటే ధర్మం చెయ్యండి అయ్యా అది యాచన అసలు అది ఆడడం కనపడుతుంది ఇప్పుడు అసలు లేదు కొంతమంది స్టైల్గా వచ్చి ఎటు పెడతారు చెయ్యి అంతే ఏందో చెయ్యి చూపిస్తున్నారు లేదు ఏమర్థం అంత కాలం యాచన లేదు బెగ్గింగ్ అని ఇంగ్లీష్లో మాట రాయబడి చక్కగా అడుక్కోవటం అడుక్కునే వాళ్ళు చిగ్గుపడతారండి సిగ్గుపడితే వాడికి అన్నం వేస్తారా వేయరు మా ఇంటికి ఒకళ్ళు వస్తారు బియ్యం వేయమంటే బియ్యం మాకు వద్దు అంటారు గట్టిగా ఆల్రెడీ జగన్ మాకు ఇత్తనాన్ని మీరు ఇచ్చింది బియ్యం అని మాకు బియ్యం వద్దులే అంటున్నారు ఇంకేది ఏది అసలు బెగ్గింగ్ ఏది యాచన ఎంత శ్రేష్టమైందంటే నీవు దేవుని దగ్గర మోకరించి దేవుని మందిరములు కానీ నీ వ్యక్తిగత ప్రార్థనలు కానీ విజ్ఞాపనలు కానీ ప్రభువా నా ఇల్లు భయంకరంగా తయారైపోయింది నెమ్మది లేదు సుఖం లేదు నాయన నా జీవితమే వ్యర్థమైపోయేటువంటి పరిస్థితిగా వచ్చింది ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో హృదయపూర్వకంగా యాచించావ దేవుని దగ్గర ఆ యాచన ఉంటే నీ బ్రతుకు నెమ్మదిగా ఉంటుంది ఆ యాచన నీవు కలిగి ఉంటే ఒకవేళ మందిరంలో యాచన చేయటం ఒకవేళ సిగ్గుపడితే ఇంటి దగ్గర ఒంటరిగా కూర్చుని గంభీరంగా హృదయపూర్వకంగా ప్రభువుని అడుగు యాచన చేయి ప్రభువు దగ్గర అద్భుతాలు చూస్తావు ఒకసారి చూడండి హెబ్రి పత్రిక ఐదో అధ్యాయం ఏడవ వచనం త్వరగా హెబ్రి పత్రిక ఐదో అధ్యాయం ఏడవ వచనం యాచన అంటే ఏంటో అక్కడ రాసు ప్రభువారంట శరీరిధారి అయి ఉన్న దినాల్లో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున యేసుక్రీస్తు ప్రభు గురించి రాయమన్న మాట అండి ఆయన ఏం చేశాడు యాచన చేశాడు యాచించాడు దేవుని దగ్గర యాచన దేవునికి సమర్పణ చేశాడు ఎవరికి సమర్పణ చేశాడంట తన్ను మరణము నుండి రక్షింపగలవానికి నీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు మోకాళ్ళ నుంచి ప్రభువుని అడిగావా ప్రభువా ఈ రోగం నుండి తొలగించయ్యా యాచన ఎవరికి వాళ్ళకి వ్యక్తిగతంగా యాచన ఉండాలండి దేవుడు చెబుతున్నాడు నీకు యాచించే అలవాటు ఉంటే నీవు యాచన దేవునికి సమర్పణ చేస్తే నువ్వేం కలుగుంటావో తెలుసా నీ బ్రతుకు సుఖంగా ఉంటుంది నువ్వు నెమ్మది కలిగి ఉంటావు లోకములో నెమ్మది లేకపోయినా సరే నీవు నెమ్మది కలిగి ఉంటావు కారణం ఏంటో తెలుసా నువ్వు దేవుని దగ్గర యాచన చేస్తున్నావు స్పష్టంగా చెప్పాడు దేవుడు మీరు నెమ్మదిగా ఉంటారు సుఖంగా ఉంటారు దైవభక్తి కలిగి ఉంటారు మాన్యత కలిగి ఉంటారు మీరు సింపుల్గా యాచన చేయండి దేవుణ్ణి అడగండి ఒక మాటలు చెప్పాలంటే అడుక్కోండి దేవుణ్ణి అడుక్కునే వాళ్ళకి అడుక్కున్నంత అండి యాచించిన వాళ్ళకి యాచించినంత ఎందుకు మనం ఇదేమైనా అని చెప్పండి యాచించడం ఏమైనా కష్టమా వ్యక్తిగతంగా కూర్చొని ప్రవ్వా మన కష్టాన్ని చెప్పుకోవటం యాచన చేయటం యాచన చేసేటప్పుడు యేసు ప్రభు యాచన చేసేటప్పుడు ఏం జరిగిందంట కన్నీళ్లతో రోదనతో అండి బా మనకున్న పరిస్థితులు అసలు మనల్ని కన్నీళ్లు తెప్పించకుండా ఎట్లా ఉండదండ ఎట్లా ఉండగలవండి కుటుంబంలో భర్త మారలేదు నీ కన్నీరు రాకపోతే ఎట్లా నీవు కూడా భర్తతో పాటు అట్ట అలవాటు పడిపోతే ఇతను మారడని లేకపోతే ఈ పిల్లలు మారడని నీవు కూడా దానికి అలవాటు పడి పడిపోయి యాచన చేయకుండా కన్నీళ్లు కారకుండా రోదన చేయకుండా ప్రభు పాదలు పట్టుకోకుండా నీ ఇంట్లో ఎట్లా మార్పు చూడగలవు ఆలోచన చేయండి ఎందుకు కుటుంబాలకి ఇంకా ఎక్కడ వేసిన గొంగళ అక్కడ అన్నట్టుగా ఎందుకు అద్భుతాలు జరగటం లేదు మారు మనసులు పొందటం లేదు ఆర్థిక సమస్యలు పోవటం లేదు దుర్వ్యసనాల నుండి మనుషులు విడిపించబట్టడం లేదు ఎందుకు పిల్లలు తిరుగుబాటు కారణం ఇదే నువ్వు యాచన కోల్పోయావు యాచన లేదు నీ జీవితంలో ఈ సంవత్సరం ఒక తీర్మానం చేసుకో ప్రియ దేవుని బట్టి నువ్వు బాగుపడతావు యాచన అలవాటు చేసుకో మందిరానికి రా వాక్యం విను కన్నీరు కాల్చు ప్రార్థన చేసుకో నీ వ్యక్తిగతంగా కూడా ప్రభు దగ్గర యాచన చేయిసుక్రీస్తు ప్రభువే యాచన యాచన చేస్తే ఆఫ్రాల మనం ఎంత అండి మనం ఎంత యాచన చేయాలి ఆయన కన్నీలతో యాచన చేశాడంట రోదనంతో చేశాడంట తన్ను మరణము నుండి రక్షింపగలవానికి అంటే మరణము నుండి రక్షించగలే దేవునికి ఏం చేయాలంటే మనం యాచన చేయాలి మరణకరమైన రోగమా పట్టుకో యాచనం చేయి నీ కష్టమా సమస్య ఇబ్బంది ఒకవేళ ఏ ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సరే నువ్వు యాచన చేస్తే దేవుడు నిన్ను అంగీకరిస్తాడు ఇక నాలుగోదిగా చివరగా చూస్తే కృతజ్ఞత స్థుతులు కృతజ్ఞత స్థుతులు కూడా మనం చెల్లించేటువంటి వారుగా ఉండాలి అప్పుడు ఏం కలుగుతుందంటే నెమ్మదిగా సుఖంగా బ్రతుకుతాం కార్యాల్లో ఇక్కడేం రాయబడింది దేవా సంవత్సరం జరుగుతుండగా నీ కార్యము ఏంటి దేవుని కార్యం అంటే నువ్వు ప్రార్థన చేయటమే దేవుని కార్యం నీవు యాచన చేయటమే దేవుని కార్యం నీవు హృదయపూర్వకంగా కృతజ్ఞత స్థుతులు చెల్లించడమే దేవుని కార్యం అండి నువ్వు కొత్త పట్టలు వేసుకుంటే దేవుని కార్యం కాదు నువ్వు బూతులు కొత్త బూతులు మాట్లాడితే దేవుని కార్యం ఎట్లా లేదా కొత్తగా కోపం పెంచుకుంటే అంత దేవుని కార్యం దేవుని కొరకు నమ్మకంగా విజ్ఞాపన చేయటము ప్రార్థన చేయటము యాచన చేయటము కృతజ్ఞతాస్థుతులు చెల్లించడము దేవుని కార్యాలు మరి మీరు కోర్రా ఈ సంవత్సరం ప్రవ్వా నా జీవితంలో ఈ సంవత్సరం ఈ కార్యాలు నూతన పరచ ఏంటి నాలుగు కార్యాలు చెప్పుకోండి ఏమిటండి అవి ఒకటి విజ్ఞాపన రెండు ప్రార్థన మూడు యాచన నాలుగు ఈ నాలుగు చేయటం ద్వారా మనం సంపూర్ణ భక్తి కలిగి ఉంటాం తర్వాత అంటే పరిశుద్ధ పరిశుద్ధంగా జీవిస్తాము తర్వాత నెమ్మదిగా ఉంటాము నాలుగవది సుఖంగా బ్రతుకుతాము ఇదే అద్భుతమైనటువంటి వాక్య భాగము ఎన్నడూ కూడా నిర్లక్ష్యంగా లేకుండా ఇది మీ జీవితానికి అనుభవించుకోండి ఒక చిన్న ప్రార్థన చేయండి ప్రభు దగ్గర తీర్మానం చేసుకోండి మీరు మీ కుటుంబాల ఈ సంవత్సరంలో సంపూర్ణ భక్తిలో ఎదుగుదురుగాక మాన్యతలో ఎదుగుదురుగాక నెమ్మదిగా జీవించుదురుగాక సుఖంగా బ్రతుకుని వెళ్ళబుచ్చుదురుగాక ఆమెన్ తల్ల వంచి కళ్ళు ముయ్యండి ప్రార్థన చేసుకుందాం